హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ పని అయిపోయిందా అంటే చాలామంది ఎందుకు వైసీపీ పని అయిపోద్ది ఏంటి అసలు కారణం ఏంటి అనుకోవచ్చు. వరుసగా వైసీపీ చేస్తున్న ఇన్ఛార్జుల చేంజింగ్ విషయంలో చూస్తే అదే అనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణలో ఎలక్షన్స్ అయిన తర్వాత వైసీపీకి సంబంధించిన మెయిన్ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కొంత భయం కనిపిస్తుంది, కొంత ఆందోళన కూడా కనిపిస్తుంది. వైనాట్ 175 అని చెప్పి చాలా ధీమాగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ ప్రభుత్వం ఒక్కసారిగా తెలంగాణ ఎలక్షన్స్ అయిపోగానే కేసీఆర్ గారిని ఎలా అయితే ఇక్కడ ప్రజలు తిరస్కరించారో ఆ భయం, అంటే తెలంగాణలో కాస్తో కూస్తో ఒక మంచి పనులు చేశారు, కొంత అభివృద్ధి పనులు జరిగాయి, ఇక్కడికి సంబంధించి ఎంతో కొంత మేలు జరిగింది ఇక్కడ ప్రజలకి అని చెప్పి, అటు రోడ్ల విషయంలో కావచ్చు, కంపెనీల విషయంలో కావచ్చు, ఒక ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర కొంత వ్యతిరేకత ఉన్నా, ఐ మీన్ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ దగ్గర వ్యతిరేకత ఉన్నా కానీ మిగతాకి సంబంధించి సంక్షేమ పథకాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, హైదరాబాద్కి సంబంధించిన ఐటీ కంపెనీలు కావచ్చు, ఫార్మాసిటికల్ కంపెనీలు కావచ్చు, ఇవన్నీ కూడా వచ్చిన కంపెనీలను అందిపుచ్చుకుంది తెలంగాణ గవర్నమెంట్. కానీ ఆంధ్రాలో కనీసం అవి కూడా చేయలే, ఓన్లీ సంక్షేమ పథకాల మీదే ఇప్పటి వరకు దృష్టి పెట్టింది. మొన్నటి వరకు వైనాట్ 175 అని చెప్పేసి క్లియర్గా మీరు ఇంటింటికి తిరగండి, గడప గడపకి తిరగండి, గడప గడపకి వైఎస్ఆర్సీపీ అని చెప్పి సంచులు వేసుకుని పంపించిన జగన్మోహన్ రెడ్డి గారు వారిని ఏ విధంగా తన్ని తరిమేశారో ఒక రిజల్ట్ అయితే చూశారు. ఆ తర్వాత తెలంగాణ ఎలక్షన్స్ జరగటం ఒక క్లారిటీ అయితే కాదు, ఫుల్ క్లారిటీ వచ్చిందని చెప్పచ్చు. ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాలే మొన్నటి వరకు మమ్మల్ని గెలిపిస్తే అసలు మీరు ఏమీ చేయవలసిన లేదు, జస్ట్ మీరు వెళ్ళి మనం చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకి మేము ఇచ్చాం అని చెప్పండి చాలు అన్న జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అని చెప్పేసి చాలా క్లియర్గా ఈసారి ప్రతిపక్షం అనేదే లేకుండా ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలుపు ఉండబోతుంది అని చెప్పిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక్కసారిగా అందరూ కూడా ఆందోళన పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మొన్నటి వరకు కొంతమంది ఎమ్మెల్యేలు అటు నెల్లూరుకి సంబంధించి కావచ్చు, లేదంటే నిన్న జరిగినటువంటి మంగళగిరి వైఎస్ఆర్ అంటే వైఎస్ జగన్ గారికి చాలా అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి ఆయన ఇన్ఛార్జిగా, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు ఇన్ఛార్జిగా ఆయన్ని తొలగించి వేరే వారిని అక్కడ పెట్టడం జరిగింది. ఎందుకని అంటే వైనాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకని ఇలా చేయాలనిపించింది. దీనికి కారణం ఇక్కడ తెలంగాణలో ముఖ్యంగా చూశారు, ఇక్కడ ప్రభుత్వం ఏదైతే చేసిందో వాళ్ళ అహంకారపూరితమైనటువంటి ధోరణిని ప్రజలు తిరస్కరించారు. ముఖ్యంగా కాస్తో కూస్తో ప్రజలకి మంచి చేసినటువంటి ఇక్కడ ప్రభుత్వాన్నే కాదంటే ఇంకా ఆంధ్రప్రదేశ్లో కనీసం ఒక ఉద్యోగం కల్పించలేదు, ఒక కంపెనీ తీసుకురాలేదు, ఒక రోడ్లు వేయలేదు, కనీసం ఒక ఇల్లు కట్టించి ఇవ్వలేదు, ఇలా ఇన్ని పరిస్థితుల్లో ఏదో సంక్షేమ పథకాల పేరుతో అవిచ్చాం ఇవిచ్చాం అని చెప్పుకుంటే ప్రజలు నమ్మే స్థితి లేదని ఆయనకి ఇంటింటికి అది గడప గడపకి వైఎస్ఆర్సీపీ కార్యక్రమాన్ని పెట్టినప్పుడు ప్రజల నుంచి వచ్చిన స్పందనతో అర్థమైపోయింది. ఇకపోతే ఇన్ఛార్జిలను మార్చాలి, మార్చడం అంటే ఎమ్మెల్యే క్యాండిడేట్స్నే మార్చాలి అని అందరికీ అర్థమైపోయింది. అందుకే వాళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం లేదంటే అని తెలుసుకున్నటువంటి క్యాండిడేట్స్ కూడా ఈసారి వాళ్ళకి ఎలాగో అనవసరం టికెట్ కూడా ఇవ్వను అని చెప్తున్నారు, కాబట్టి వాళ్ళు రాజీనామా చేసి బయటకు వచ్చేస్తున్నారు. వాళ్ళు వేరే పార్టీకి వెళ్తారా, అసలు వేరే పార్టీ వాళ్ళు తీసుకుంటారా, లేదా అసలు వేరే పార్టీ నుంచి పోటీ చేస్తారా అనేది పక్కన పెడితే అసలు ముందు వైఎస్ఆర్సీపీ పార్టీ గనక ఈసారి ఎలక్షన్స్లో ఈ క్యాండిడేట్స్ని పెట్టుకుని వెళ్తే వాళ్ళ అహంకారపూరితమైన ధోరణి కావచ్చు, ఎవరైతే ఇప్పుడు మాట్లాడుతున్నారో వీళ్ళందరూ కూడా ప్రభుత్వంలో కావచ్చు, ఐ మీన్ ప్రజల్లో కావచ్చు, వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు కూడా ఇబ్బందికరంగా మారిపోయారు. వాళ్ళు ఏమి మాట్లాడలేని పరిస్థితి అయిపోతుంది. రేపు పొద్దున్న వీళ్ళ అధికారంకి వస్తే వీళ్ళని గెలిపించే పరిస్థితి లేదు, కాబట్టి వాళ్ళని తీసేయడం జరిగింది. అంటే మనం చూసాం నిన్న ఒక బ్రేకింగ్గా మొత్తం దాదాపు ఒక 10 మంది కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఇన్ఛార్జుల్ని మార్చేశారు ఒక్కసారిగా. ఇది 10 మందితోనే ఆగిందా అంటే కాదు, ఇప్పటికే దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చేసినట్టే, అటు నెల్లూరుకి సంబంధించి కోటమిరెడ్డి కావచ్చు, బాలినేని కావచ్చు, వీళ్ళు కూడా బయటకు వచ్చే యోచనలోనే, అంటే కోటమిరెడ్డి ఆల్రెడీ బయటకు వచ్చారు, మేకపాటి బయటకు వచ్చారు, శ్రీదేవి అనే ఆవిడ బయటకు వచ్చింది,
నిన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆయన ఆర్కే గారు కూడా బయటకు వచ్చారు, బాలినేని శ్రీనివాస్ గారు కూడా బయటకు వచ్చి బహిరంగంగానే చెప్పారు. ఇకపోతే కొంతమంది బొత్స గారిని కూడా అక్కడ ఇన్ఛార్జిగా తొలగించాలి అని చెప్పి వైఎస్ఆర్సీపీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. బొత్స గారిని పక్కకు తప్పించడం అంటే అంత ఈజీ అయిన విషయం కాదు. నిజంగా ఆ విషయం ఆ పని చేస్తే గనక బొత్స గారు ఆ పార్టీలో ఉండే పరిస్థితి అయితే ఉండదు. ఇకపోతే ఈ ఇప్పుడు అనకాపల్లికి సంబంధించి కూడా అనకాపల్లి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన్ని గుడివాడ అమర్నాథ్ని కూడా ఆయన్ని కూడా తప్పించి వేరే కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జిగా పెట్టారంట. అంటే ఇక్కడ ఆయన గెలిచే అవకాశం లేదు కాబట్టి అక్కడ పెట్టినట్టుగా తెలుస్తుంది. అంటే చాలామందిని అంటే దాదాపు 10 మంది ఎమ్మెల్యేలను ఇప్పటికే ఇన్ఛార్జిలుగా మార్చేశారు అంటే ఆ 10 మంది ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వరు అని వైసీపీ నుంచి గెంటేశారు అని క్లియర్గా అర్థమైపోతుంది. ఇకపోతే ఇవి ఈ లిస్టు ఇక్కడతో ఆగిపోతుందా అంటే లేదు అని మాత్రం చాలా గట్టిగా చెప్పచ్చు. ఇది దాదాపు 60 మంది ఇప్పటి వరకు మనకు తెలిసి ఈ నెలలోనే ఇంకొక 10-15 రోజుల్లోనే ఇంకొక 60 మందిని ఇన్ఛార్జిలుగా అంటే ఉన్న ఎమ్మెల్యేలకి టికెట్లు ఇవ్వకూడదు అని వైఎస్ఆర్సీపీ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇది 175 వరకు లేదా ఇలా గెలిచిన 150లో ఆల్రెడీ ఒక 10 మంది బయటకు వచ్చారు కాబట్టి ఇంకా 140-130 మందిలో ఎంతమంది బయటకు వస్తారు అనేది కూడా తెలియదు. ఈ 60 మంది కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే దాదాపు 60 మంది ఎమ్మెల్యేలని ఇన్ఛార్జిలుగా తొలగించడం అంటే ఆషామాషి విషయం కాదు. వాళ్ళకి 60 మంది ఎమ్మెల్యేలు అంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇచ్చాము అని చెప్పి వైఎస్ఆర్సీపీ వైనాట్ 175 అని చెప్పుకుంది, చాలా బలంగా ప్రజల్లోకి వెళ్దామని చూసింది. మరి ఎందుకని ఇన్ఛార్జిలు మార్చడం అంటే వీళ్ళు ఏం చేయలేదు, వీళ్ళ వల్ల ప్రజలు కూడా ఏమీ మంచి చేయకూరలేదని చెప్పి తిరస్కరించారు కాబట్టే ఈ ఎమ్మెల్యేలని ఇన్ఛార్జిలుగా తొలగించారని అనుకోవచ్చు కదా. అలాగే వీళ్ళు అసలు పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో అందుబాటులో లేరు అని చెప్పి కొంతమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులే అంటున్నారు. ఇకపోతే అసలు వైఎస్ఆర్సీపీ అన్ని సంక్షేమ పథకాలు ఇస్తే ఇంతమంది ఎమ్మెల్యేలను మార్చాల్సిన అవసరం ఏంటి, ఇది ప్రజలు కూడా తెలుసుకోవాలి. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అధినాయకత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా క్లియర్గా తెలుసు. ఆయన కూడా ఇంక్లూడింగ్ మరి ఆయన నియోజకవర్గంలో కూడా ఆయన అందుబాటులో ఉండరు, ఏ సంవత్సరానికో లేదంటే ఇడుపులపాయో ఇంకోటో వెళ్ళి కసేపు కనిపించి వచ్చేస్తూ ఉంటారు. అలాంటిది మరి ఆయన్ని కూడా చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకులే అంటున్న మాట, ఇది నేను అంటున్న మాట కూడా కాదు. ఇప్పుడు ఎవరైతే బయటకు వచ్చి ఉన్నారో లేదంటే రేపు పొద్దున్న ఎవరినైతే ఇంకొక 60 మందిని బయటకు తోసేద్దామని చెప్పి గెంటేద్దామని చెప్పి వైఎస్ఆర్సీపీ నుంచి అనుకుంటున్నారో వాళ్లే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఆయన ఎమ్మెల్యేగా ఉన్న పులివెందుల కాన్స్టిట్యున్సీలో ఆయన చేసిన పని ఏంటి, ఆయన కూడా ప్రజలకు అందుబాటులో లేరు, అక్కడ కూడా ఇన్ఛార్జిని మారుస్తారా అని సూటిగా ప్రశ్నించడానికి రెడీ అవుతున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చూసుకోవాలి. ముఖ్యంగా ఇంతమందిని మార్చేటప్పుడు ఏదో 10 మందో 20 మందో మారిస్తే అది వాళ్ళ మీద నెగిటివ్నెస్ లేదంటే వాళ్ళు చేసిన ఇబ్బందులు అనుకోవచ్చు. 60 మందిని మార్చడం అంటే దాదాపు సగం పార్టీ ఖాళీ అయిపోయినట్టే. కొత్త వారికి లేదంటే వాళ్ళ కొడుకులకో వాళ్ళకో ఇంకొకళ్ళకో వాళ్ళదే ఎవరికో ఇద్దామని చూస్తున్నారు. వాళ్ళు ఎంతవరకు గెలుస్తారు అని చెప్పేసి గ్యారంటీ లేదు. అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఏది శాశ్వతం కాదు అన్నది పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక ఆలోచనకు వచ్చినట్టుగా తెలుస్తుంది. మనం అధికారం కోల్పోబోతున్నాం అని ఒక సూచనగా మాత్రమే ఎమ్మెల్యేలకు వాళ్ళ మార్పిడి చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే కొంతమంది కావాలనే వీళ్ళని బయటికి పంపించి వేరే పార్టీల్లో జాయిన్ చేపిస్తున్నారు అనేది కూడా టాక్ నడుస్తుంది. మళ్ళీ అవసరమైతే రేపు అధికార పార్టీ వేరే పార్టీ జనసేన టీడీపీ కలిసి ఫామ్ అయితే మళ్ళీ దాని నుంచి తెచ్చుకోవచ్చు అనే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇది కూడా ఆయనకు సన్నిహితంగా ఉండే కొంతమంది ఎమ్మెల్యేలనే బయటికి పంపించి వాళ్ళని వేరే పార్టీల్లో జాయిన్ చేసి చేపించి ఆ తర్వాత గెలిస్తే గనక మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చే యోచన కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఏదేమైనా కానీ తెలంగాణ ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి కీలకతం దుకాణం బంద్ అన్న పరిస్థితి అయితే మాత్రం
తేటతెల్లమవుతుంది. ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా దీన్ని గమనించాలి. ఎవరైతే బయటకు ఇప్పుడు దాదాపు ఇంకో 60 మంది బయటకు వస్తున్నారో వాళ్ళందరికీ టికెట్ క్యాన్సిల్, వాళ్ళు వాళ్ళ రాజకీయ భవిష్యత్తుని వైఎస్ఆర్సీపీలో ఊహించుకోవడానికి కూడా లేదు. సో వాళ్ళు వేరే పార్టీకి చూస్తున్నారు. ఇది ప్రజలు ముఖ్యంగా గమనించాలి. ప్రజలు వైఎస్ఆర్సీపీ ఏదో చేసేస్తున్నారు అన్నారు కాబట్టి వాళ్ళు ఎందుకని ఇంతమంది ఎమ్మెల్యేలని మారుస్తున్నారు, దాన్ని బట్టే వైఎస్ఆర్సీపీ పతనం ఇక్కడతో స్టార్ట్ అయింది అని చెప్పి చాలామంది విశ్లేషకులు కూడా దీన్ని బలంగా నమ్ముతున్నారు.